ఎన్సీపీ పార్టీ తరపున మీరు ఎందుకు పొడిచాలనుకుంటున్నారు? ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు మొట్టమొదటిసారిగా మద్దతు ఇచ్చిన మా అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు శరద్ పవార్ గారు ముందు మద్దతు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎన్సీపీ పార్టీలో కొద్ది రోజుల క్రితమే చేరాను. కాకపోతే నా ఇంతకుముందు బీసీ వర్గాలతో నేను మమేకమై ఉన్నాను. మీరు ఎన్సీపీ పార్టీలో రాకముందు ఏ పార్టీలో ఉన్నారు? నేను రామ్గౌడ్కి సపోర్ట్గానే ఉన్నాను. టీఆర్ఎస్ అనుబంధంగా పనిచేశాను. కార్పొరేటర్ గెలవడానికి చాలా సహాయశక్తులు కృషి చేశాను. ఎన్సీపీ పార్టీలోకి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి రామ్మోహన్ గౌడ్ గారిని మీరు సంప్రదించారా లేదా? ఒకవేళ సంప్రదిస్తే ఏమన్నాడు? నేను అతన్ని సంప్రదించలేదు. అతను నన్ను దూరమే పెట్టాడు కాబట్టి మమ్మల్ని పలకరింపలేదు. పలకరింపు లేనప్పుడు ఆయనని అడగడానికి నాకు ఆస్కారం లేదు. తెలంగాణ చూసుకుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని ఇప్పుడే ప్రవేశిస్తున్న ఎన్సీపీ పార్టీ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తుందనుకుంటున్నారు మీరు? ఎన్సీపీ పార్టీ అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు సెంట్రల్లో ఒక మహారాష్ట్రలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభావితంగా ఉంది. మీ ప్రచారం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ ఎన్సీపీ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? గడప గడపకెళ్ళి మా పార్టీ సిద్ధాంతాలు కానీ నా సిద్ధాంతం కానీ చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తామని కూడా మరొకసారి చెప్తాం. ఈ అధికార పార్టీని కాదని, ప్రతిపక్ష పార్టీలని కాదని ఎన్సీపీ పార్టీ అభ్యర్థిగా మీ బరిలో దిగుతున్నారు. ప్రజలు మీకు ఓటు వేయాలంటే మిమ్మల్ని నమ్మాలా, మిమ్మల్ని విశ్వసించాలి. మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మీకు ఎందుకు ఓటు వేయాలంటే? మమ్మల్ని నమ్మడానికి వారు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలు నెరవేర్చలేదు. మరి ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిజంగా మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఎటువంటి కష్టాలు అనిపిస్తున్నారు? మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు మేము కూడా ఒక వాదం పెట్టుకున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు చేస్తే ఏ గవర్నమెంట్ అయినా మరి సక్సెస్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్లో ఎల్బీ నగర్ నుంచి ఎన్సీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న బొమ్మ రఘురామ్ నేత గారు ఉన్నారు. మరి రఘురామ్ నేత గారు ఇంతకుముందు ఏం చేశారు? మరి ఇప్పుడు ఎన్సీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? మరి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మరి పోటీ చేస్తే ఏ విధంగా గెలవాలనుకుంటున్నారు? మొత్తం కూడా ఇప్పుడు బొమ్మ రఘురామ్ నేత గారు తీసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నానండి. మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికైతే ఇప్పుడు అటు అధికార పార్టీని కాదని, ఇటు ప్రతిపక్ష పార్టీని కాదని, ఇక్కడ కొత్తగా ఇప్పుడు వచ్చిన తెలంగాణలో ఎన్సీపీ పార్టీ తరపున మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు మొట్టమొదటిసారిగా మద్దతు ఇచ్చిన మా అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు శరద్ పవార్ గారు ముందు మద్దతు ఇచ్చారు. వారి మరి తెలంగాణకు ఎల్లవేళ అడుగు సహాయ సహకారాలు అవి ఉంటాయన్నారు కాబట్టి వారి ఎంబడి నడవడానికి మేము ఎల్బీ నగర్ నియోజకవర్గంలో. ఇప్పుడు మీరు అంటున్నారు తెలంగాణకి మద్దతు పలికింది ఎన్సీపీ పార్టీ అని, కానీ తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది, తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఈ రెండింటినీ కాదనే మీరు ఎన్సీపీ పార్టీలో ఎందుకు చేరారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది కాకుండా తెలంగాణ గురించి ప్రాణత్యాగాలు చేస్తే దానివల్లనే వచ్చిందని నేను చెప్తాను. ఇది బడుగు బలహీన వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఒకరు పోరాడితే వచ్చింది కాదు, అందరం పోరాడితే వచ్చింది. కాకపోతే కొంతమంది మేకవన్ని పుల్లిలాగా మేము తెచ్చామని చెప్తున్నారు తప్ప అది తప్పు. మరి బొమ్మ రఘురామ్ నేత గారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయ పార్టీకి ఎప్పుడు వచ్చారు? నాది పక్కనే మంచాల ఇబ్రాహీంపట్నం మండలంలో, ఇబ్రాహీంపట్నం తాలూకాలో మంచాల మండలం. అక్కడ మా పూర్వీకులు మరి నేను చేనేత కార్మికులే కాబట్టి ఆ కుటుంబం నుంచే వచ్చాను. నేను గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చి హైదరాబాద్కి.
ఇక్కడ వాళ్ళ మమేకమై తిరుగుతూ ఉంటే వాళ్ళ బడుగు బలైన వర్గాల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను అందులో నుంచి పుట్టిన వ్యక్తిని కాబట్టి నేను నా వంతు సాయంగా చేయాలని ఈ నియోజకవర్గానికి ఏదో ఒక చేయాలనే ఉద్దేశంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను. మీరు అసలు ఎన్సీపీ పార్టీలో ఎప్పుడు చేరారు? మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎన్సీపీ పార్టీలో కొద్ది రోజుల క్రితమే చేరాను. కాకపోతే నా ఇంతకుముందు బీసీ వర్గాలతో నేను మమేకమై ఉన్నాను. బీసీ కులాల సమన్వయవేదిక పెట్టి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు తీసుకొని ఆయన జ్ఞాపకార్థ మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గరగా చూసి అతని భాష్యం విని అతనిలో మేము కూడా కొద్దిగా సేవ చేస్తే బాగుండనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇంతో అంతో మన మహాత్మా జ్యోతిరావు పూలే మరి బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కొనసాగించాలని వాళ్ళ అడుగుజాడలో మనం కూడా కొద్దిగా బీదల వైపు కానీ కష్ట సుఖాలు ఎరగని కొన్ని స్లమ్లు ఏరియాలుగా ఉన్న వ్యక్తులకు నా వంతు సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో నేను ఇది ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాను. ఓకే, మీకు బీసీలు అంటే ఇష్టం అవునా? బడుగు బలహీన వర్గాలన్నా జ్యోతిరావు పూలే అన్నా మీకు బాగా ఇష్టం. మరి అదే బీసీ బిడ్డ, అదే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన టీఎస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ కూడా బీసీ బిడ్డే, మరి ఎందుకు మీరు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు? ఆయన కూడా బీసీ కదా. ఆయన బీసీ, మేము గతంలో మరి గత 10 సంవత్సరాలు కూడా ఆయన ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తిని నేను కూడా. ఆయన కాంగ్రెస్లో ఉన్నా, ఇతర పార్టీలో ఎక్కడ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రాజకీయానికి రావడానికి తోడ్పడడానికి ఇవాళ బీసీ కుల సమన్వయానికి ఏదైతే పెట్టామో ఎల్బీ నగర్లో గడ్డ మరి బీసీల అడ్డగా మార్చిన వ్యక్తిగా నేను కూడా ఒక ఇందులో బీసీలు చేసిన దాంట్లో నేను కూడా ప్రముఖున్నే. మరి రామగౌడ్ ఎదగడానికి కూడా నేను నా వంతు కృషి చేసింది అందరికీ తెలిసిన వ్యక్తిని కాబట్టి అతను మరి బీసీలనే కాకుండా మరి ఆయన దొరల పార్టీలో జరి దొరగా తయారయ్యాడు కాబట్టి మేము రావడం జరిగింది. మాకు అసలు అవసరం కూడా లేదు, మా బీసీ బిడ్డ ఎదుగుతుందంటే అందరూ బీసీలు చాలా సంతోషపడ్డారు. 2014లో వినలేని సంతోషపడ్డారు. ఇవాళ వచ్చే వరకు ఆ బీసీ బిడ్డ దొరల బిడ్డగా మారాడు కాబట్టి మేము మారడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకి 2014 ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఎమ్మెల్యేగా గెలవలేదు, ఒక పదవిని అనుభవించలేదు. ఆయన ఎలా దొర అవుతాడు? ఇప్పుడే ఈ యొక్క పదవి లేవు, వీళ్ళు మీ పార్టీ దొరల పార్టీ అంటారు, ఓకే పార్టీని పక్కన పెడదాం. ఆయన ప్రధానంగా బీసీ బిడ్డ, ఆయన ఇంకా దొరగాలేదు, ఎటువంటి ప్రజాప్రతినిధిగా ఎటువంటి పదవులు నిర్వహించలేదు. మీరు ఆయనకి బీసీ బిడ్డని దొరని వదిలేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బీసీ అంటే ఆయన భావాలు అలా వచ్చేసినాయి. ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ కూడా ఈరోజు చూడండి, అందరూ బడుగు బలైన వర్గాలను అడగండి, బీసీ ప్రముఖ నాయకులను అడగండి, బీసీ కింది స్థాయి బిడ్డల్ని కూడా అడగండి, మరి మార్పు చాలా వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి ఎన్సీపీ పార్టీలో రాకముందు ఏ పార్టీలో ఉన్నారు? నేను రామగౌడ్కి సపోర్ట్గానే ఉన్నాను, టీఆర్ఎస్ అనుబంధంగా పనిచేశాను, కార్పొరేటర్ గెలవడానికి చాలా సాయశక్తుల కృషి చేశాను, మా కుటుంబం కూడా సాయశక్తుల కృషి చేసిందని చెప్పగలను. మరి మీరు ఇప్పుడు ఎన్సీపీ పార్టీలకు వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి రామ్మోహన్ గౌడ్ గారిని మీరు సంప్రదించారా లేదా? ఒకవేళ సంప్రదిస్తే ఏమన్నాడు? నేను అతన్ని సంప్రదించలేదు. అతను నన్ను దూరమే పెట్టాడు కాబట్టి మమ్మల్ని పలకరింపలేదు. పలకరింపు లేనప్పుడు ఆయనని అడగడానికి నాకు ఆస్కారం లేదు. ఆయన నన్ను అడగడానికి కూడా ఆయనకు కూడా హక్కు లేక ఉంది కాబట్టి మా ఇద్దరిలో కోల్పోయినాం కాబట్టి నేను ఆయనని సంప్రదించలేదు. ఒక రైట్. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూసుకుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని ఇప్పుడే ప్రవేశిస్తున్న ఎన్సీపీ పార్టీ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తుందనుకుంటున్నారు మీరు? ఎన్సీపీ పార్టీ అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు సెంట్రల్లో ఒక మహారాష్ట్రలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభావితంగా ఉంది. మా అధ్యక్షుడు చాలా పవర్ఫుల్ అధ్యక్షుడు, మేము అవసరం అనుకుంటే రేపు ప్రధానమంత్రి పోస్టులో కూడా పోటీ పడే వ్యక్తి మా అధ్యక్షులు. ఇక్కడ రాజకీయానికి వచ్చేస్తే మరి ఇద్దరి మీద వ్యతిరేకతనే ఉంది కాబట్టి మేము కూడా గెలుస్తామని గెలిచి చూపెడతామని మేము చెప్తున్నాం. మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ ప్రచారం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ ఎన్సీపీ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రచారం మేము ఇప్పుడు చేస్తున్న రెండు పార్టీ ఇప్పుడు ప్రముఖ పార్టీలే కానివ్వండి, మేము మ్యాక్సిమం వ్యక్తుల వద్దనే వెళ్ళాలని
అనుకుంటున్నాం, వ్యక్తుల వద్దకే వెళ్తున్నాం. ఈ ఆర్భాటాలు, ఈ న్యూసెన్స్ చేయదని పొల్యూషన్, పబ్లిక్ పొల్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు వాహనాలు పెట్టి శబ్ద కాలుష్యం చేస్తున్నారు. ఇవంతా మీరు ప్రజలలో కోతగానే మీకు తెలుస్తుంది. ఆ కాలుష్యం చేయకుండా మేము స్వచ్ఛందంగా ఇంటింటికి గడప గడపకెళ్ళి మా పార్టీ సిద్ధాంతాలు కానీ నా సిద్ధాంతం కానీ చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తామని కూడా మరొకసారి చెప్తాం. ఈ అధికార పార్టీని కాదని, ప్రతిపక్ష పార్టీలని కాదని ఎన్సీపీ పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో దిగుతున్నారు. ప్రజలు మీకు ఓటేయాలంటే మిమ్మల్ని నమ్మాలా, మిమ్మల్ని విశ్వసించాలి. మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మీకు ఎందుకు ఓటేయాలంటే? మమ్మల్ని నమ్మడానికి వారు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలు నెరవేర్చలేదు. మేము తప్పకుండా ఈరోజు ఉదాహరణ మా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ సమస్యలు పద్ధతుల్లో కూడా కానీ, నాగులత కానీ, వనస్థలిపురం ఏరియాలో బిఎన్రెడ్డి నగర్ కానివ్వండి, బిఎన్రెడ్డి నగర్లో ఆర్ కాలనీలు కానివ్వండి, ఇంకా స్లమ్ ఏరియాలో పోతే వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి ఇదిగో అదిగో జీవో ఉంది, చేతిలో ఉంది, కార్పొరేట్ ఎలక్షన్ కాగానే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ సమస్యను చేస్తాం తీరుస్తాం అని మంత్రులు కవిత గారు, కేటీఆర్ గారు, మహేందర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు పేరున మరి హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు వీరందరూ వాగ్దానాలు ఇచ్చిపోయి ఈరోజు డబల్ బెడ్రూమ్లు కానివ్వండి, కొన్ని ఏరియాలో చూస్తే ఎప్పుడో వేసిన రోడ్లు ఇప్పటికి కూడా కాలనీలల్లో, ఇది మహానగరం అంటున్నాం, ఎంతో దుర్భిక్షంగా ఒక బండి పోలేని పరిస్థితి, ఒక మానవుడు కూడా నడిచేయలేని చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు. అట్లాంటి అధ్వాన పరిస్థితుల్లో ఇద్దరి మీద వ్యతిరేకతను ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూసిర్రు, టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిర్రు, తెలుగుదేశం ప్రభుత్వం చూసిర్రు, ఇప్పుడు ఎన్సీపీది కూడా మా వంతు మేము తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తామని కూడా చెప్తున్నాం. మొత్తానికి అదే కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, మిగతా టీడీపీ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలని కాదని ఎన్సీపీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అంటారా మీరు? అవునా? సరే, మరి అది ఓకే అయితే మరి ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిజంగా మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఎటువంటి కష్టాలు అనిపిస్తున్నారు? మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకి స్లమ్లలో పోతే మరి హాస్పిటల్ కానీ, ఈరోజు మేము కూడా ఒక వాదం పెట్టుకున్నాం, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు చేస్తే ఏ గవర్నమెంట్ అయినా మరి సక్సెస్గా అవుతుంది. మేము కూడా మా అధ్యక్షుని దృష్టిలో తీసుకెళ్ళాం, అది కంపల్సరీ మా మేనిఫెస్టోలో ఉంటుంది. మరి ఈ స్లమ్లో కానివ్వండి, ఇంకా ఇతర కాలనీలో కానివ్వండి, ఇప్పుడు చెప్పాను గతం రిజిస్ట్రేషన్ సమస్య పెద్ద సమస్య. ఇవాళ దగ్గర దగ్గర ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 100,000 ఓట్ల ప్రభావితం చేసే సమస్య, అది మేము తీర్చగలుగుతాం. ఓకే, మరి అసలు ఈ బొమ్మ రఘురామ్ నేత గారు రాజకీయాల్లో రాకముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను రాజకీయంలో 2008 నుండి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శిగా, అట్లాగే కొద్ది రోజుల నుంచి మరి ఇతర పార్టీ టీఆర్ఎస్లో తిరిగాను. అక్కడి నుంచి అంతకుముందు నుంచి కూడా నేను బీసీలు, బడుగు బలహీన వర్గాల వారిగే సేవ చేసుకుంటూ మరి ఉచిత విద్య గురించి పిల్లలకు, కొంతమంది పిల్లలు లేని అది అనాథ ఆశ్రమాలకి అడ్వైజర్గా కూడా ఉన్నాను అనాథ ఆశ్రమాలకి. ఇప్పుడు చిన్నపిల్లలకు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, నేను నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ బీసీ కులాల సమాన వేదిక ద్వారా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ కొన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఫీజులు లేని వారికి ఫీజులు నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను. బొమ్మ రఘురామ్ నేతాజీకి వేరే పార్టీలలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవటం వలనే, అవకాశం లేకపోవటం వలనే ఇప్పుడు ఎన్సీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అని ఎల్బీ నగర్ ప్రజలు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నాకు ఒకరి టికెట్ ఇచ్చే అవసరం లేదు. రఘురామ్ నేత అంటే అందరికీ చిన్న పెద్ద అందరికీ సోషల్ భావాలు, అట్టడుగున్న వర్గాలు, ఉన్నత రాజకీయాలలో ఉన్న వారికి రఘురామ్ నేత అంటే మచ్చలేని మనిషిగా, మచ్చలేని నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతోని నేను, నాకు ఇవాళ ఎన్సీపీ పిలిచి మరీ ఇచ్చింది, ఇతర పార్టీలు కూడా పిలిచాయి, నేను వెళ్ళలేదు, వాళ్ళ భావాలు నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళలేదు, ఎన్సీపీ భావాలు నచ్చి వెళ్ళాను. అంతేకాదు ఈ బొమ్మ రఘురామ్ నేత ఖచ్చితంగా
వేరే పార్టీల వాళ్ళు డబ్బులు కోసం ఆశపడి ప్యాకేజీల కోసం ఆశపడే ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. కానీ ఎన్సీపీ పార్టీ గెలిచేంత అవకాశం లేదు, బొమ్మ రఘురామ్ నేత గెలిచే అవకాశం అంతకన్నా లేదు. కేవలం ఇది ఒక ప్యాకేజీ సీన్ అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? అది అపోహలు పుట్టించడానికి చాలా మార్గాలు ఉంటాయి. వాళ్ళకి ఒక వ్యక్తికి బలమైన వ్యక్తిని విమర్శించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నాకు ఇది తెలుసు, ఇండిపెండెంట్గా నిలబడుతందుకే ఫస్ట్ నాకు ప్రజా సంఘాల మద్దతుతోనే పిలిపించారు. ప్రజా సంఘాలతోనే నేను వెళ్తున్నాను. వెళ్తున్న తరుణంలోనే మరి ఇలాంటి పుకార్లు కూడా పుట్టించారు. పుట్టించిన తర్వాత ఆర్ కృష్ణన్న గారు కూడా నాకు మద్దతు ఇస్తా అన్నారు. ఆర్ కృష్ణన్న గారు కూడా మద్దతు ఇస్తున్నారు. అతనితో ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా కొన్ని అనుమానాలు తావు ఇచ్చినాయి. కాబట్టి ఈ తావు ఇవ్వకుండానే ఎన్సీపీ పార్టీలో చేరి కూడా ఈ ఆ పిలుపు మేరకు ఇది అన్నీ కలిసొస్తాయి. నేను నా బందీలో ప్రాణంగా ఒకరికి అమ్ముడుపోయే లక్షణం నాకు లేదు. నేను ఇతర పార్టీలో కూడా చేసి నా డబ్బుతోనే ప్రచారం చేశాను, కానీ ఎవరి డబ్బుతో కూడా ఇప్పటివరకు అందరికీ తెలుసు నేను ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకొని వ్యక్తి కేవలం ఏకైక వ్యక్తి బొమ్మ రఘురామ్ నేతగా గుర్తింపు ఉంది. అదే మంచితనం నాకు. ఒకవేళ భవిష్యత్తులో ఎలక్షన్లు జరిగే లోపే ఒకవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వేరే ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ విత్డ్రా చేసుకోవని ఏమన్నా చెబితే విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా లేదా, పార్టీ మారే అవకాశం కూడా ఉందా లేదా? ఎలాంటి వీటికి నేను లొంగను. నాకు వారు సామవేద దండోపాయం ఎన్ని ఉపయోగించినా నేను బీఎస్పీ ఎన్సీపీ పార్టీతోని గడియారం గుర్తుతోని ప్రజలకు వెళ్తున్నాను, వెళ్ళాను. ఇది మెసేజ్ పోయింది. ఇప్పుడు నేను నామినేషన్ వేయడం ఖాయం, గెలవడం కూడా ఖాయమని చెప్తున్నాను. మరి మీ ప్రచారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరగబోతుంది ముందు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, ఈ నెల రోజుల నుంచి మరి అధికార పార్టీ బండ్లతో ప్రచార రథాలు పెడితే మన ఇప్పటికే విసిగిపోయి వాళ్ళ గ్రాప్ తగ్గింది. మరి అలాంటివి పోకుండా నేను ప్రచారం ఇప్పుడైతే డోర్ టు డోర్ చేసుకుంటున్నాను. ఎలాంటి ఆర్భాటాలు పోకుండా మనుషుల ఓటర్ హృదయాల్లో నేను ఉంటున్నాను. ఓటర్ హృదయానికి అతికేటట్టు వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడుగుతూ విన్నవించుకుంటున్నాను తప్ప వాళ్ళని న్యూసం చేయకుండా, ఎలాంటి న్యూసం చేయకుండా ముందుకు వెళ్తాను. ఇంకా నేను ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా వ్యూహాలు చాలా ఉన్నాయి, అవి ఎలక్షన్ పోవడానికి ఇప్పుడు నేను చెప్పదలుచుకోను. ఒకే మరి బొమ్మ రఘురామ్ నేత యొక్క జీవిత ఆశయం ఏంటి అసలు? బొమ్మ రఘురామ్ నేత జీవితాశయం అంటూ ఏముండదు. బడుగు బలహీన వర్గాలు రెండు పూటల అన్నం తిని మంచిగా ఆరోగ్యం విద్యావంతులు అయ్యేదైనా ఆశయం అని నేను కోరుతున్నాను. ఒకరు చివరిగా చెప్పండి, మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎన్సీపీ పార్టీ తరఫున మీరు బరిలో దిగుతున్నారు కాబట్టి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి, మరి ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎల్బీ నగర్ ప్రజలు సుఖ సంతోషాలతో ఏ పార్టీని కూడా డబ్బులకు కానీ మందుకు కానీ లొంగొద్దని సవినయంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మంచి వ్యక్తి ఉన్నాడో, మచ్చలేని వ్యక్తి ఉన్నాడో, రాబోయే కాలంగా స్వార్థపరులు దొంగలు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతారు, అది తీసుకోకుండా ఎవరైతే మీకు మీ వెంబడి ఉంటాడు, మీ వెంబడే తింటాడు, మీ వెంబడే పడుకునే వ్యక్తిని ఎన్నుకోవాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఆశ నెరవేరాలని ఖచ్చితంగా ఎల్బీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని కూడా మా కాకతీయ మీకు కాల్ చేసి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు సార్. మరి ఒకసారి మనవి చేస్తున్నాం, మళ్ళీ కూడా మీరు కూడా ఇదే మంచి మనసుతోని మంచి వ్యక్తులని ప్రభావితం చేసుకుంటూ మంచి అడుగు ముందడుగులకు మీరు సహకరిస్తారని కోరుతున్నాను. తెలంగాణలో బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక ఎన్సీపీ పార్టీతో సాధ్యమంటున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అటు ఇంతకుముందున్న అధికార పార్టీలు కానీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ పార్టీ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కృషి చేయాలంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా తనకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తే మాత్రానికి ఖచ్చితంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎన్సీపీ పార్టీని గెలిపించి ప్రజలకు సేవ చేస్తుంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ ఏదైతే ఓట్లను ప్రభావితం చేస్తున్నాయో డబ్బులు మందు ఇంకా వేరే ప్రభుత్వ అంశాలను పక్కన పెట్టి ఒకసారి ఆలోచించి ఓటేయాలని కూడా ఎల్బీ నగర్ ఎన్సీపీ పార్టీ అభ్యర్థి బొమ్మ రఘురామ్ నేత గారు అంటున్నారు.
కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎల్బీ నగర్ నియోజకవర్గ పదవుల తీర్పు ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూద్దాం. నమస్తే.